హాయ్, గుడ్ ఈవినింగ్. నేను డాక్టర్ రెజినాల్డ్ని, సత్యవేద మెడికల్ సెంటర్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఈ వాతావరణము, వర్షాల గురించి, జ్వరాల గురించి మరి ప్రశ్న వేశారు. మరి వాతావరణము మారింది, రెయినీ సీజన్ వచ్చేసింది, వర్షాలు బాగా పడుతున్నాయి, రోజంతా కూడా పడుతున్నాయి. చాలా చూస్తానికి కానీ వింటాం కానీ బాగుంటుంది, వెదర్ కూడా బాగుంది. బట్ దెన్ అగైన్ ఈ వర్షాల్లో మీకు తెలియదేముంది, వర్షంలో ఎక్స్పోజ్ అయినప్పుడు జలుబు రావటము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలా. ఇప్పుడు ఈ జలుబు మరి నార్మల్ జలుబా లేకపోతే కోవిడ్ జలుబా తెలియదు కదా, మళ్ళీ ఆ కంగారు ఒకటి ఉంటుంది కాబట్టి ఎవరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలా. జలుబు కూడా మామూలుగా కామన్ కోల్డ్ అంటాం, ఇది వచ్చేది కూడా ఒక వైరస్తోనే వచ్చేది, రైనో వైరస్ అంటాము, ఆ వైరస్తోనే వస్తుంది. కాబట్టి ఇట్స్ ఎ వెరీ కామన్ థింగ్ ఈ కాలంలో వైరల్ ఇన్ఫెక్షన్స్ రావటం అనేది. వైరల్ ఇన్ఫెక్షన్తో వైరల్ ఫీవర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఫీవర్స్, వైరల్ ఫీవర్స్ అంటే మనకి డెంగ్యూ ఫీవర్ ఉంది, చికెన్ గున్యాతో కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఈ డెంగ్యూను చికెన్ గున్య మాత్రము మనకి మస్కిటో బైట్స్ వస్తాయి, వర్షాలు ఉన్నాయి కదా. ఈ ఒకలా ఈ వాటర్ మనకి ఒకలా స్టాగ్నెట్ అయిపోయి మన ఇంటి చుట్టూరు ఉంటాను, లేక ఇంటి చుట్టూరు చెత్త చెదారం ఎక్కువ అట్లా ఉండిపోయి హైజీనిక్గా లేకుండా, క్లీన్గా లేకుండా ఉంటే, ఈవెన్ టు దట్ ఎక్స్టెంట్ మన ఇంటి పైన వాటర్ ట్యాంక్లో నీళ్లు ఉండి కరెక్ట్గా కవర్ లేకుండా ఉన్నా, లేదా ఇంటి పైన కానీ ఇంటి పక్కన ఎక్కడన్నా టెర్రస్ మీద నీళ్లు స్టాగ్నెట్ అయి ఉంటే అక్కడ మస్కిటోస్ బ్రీడ్ అవుతాయి. అంటే మస్కిటోస్ వచ్చి అక్కడ ఉండిపోతాయి. అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అవి పిల్లలు పెడతాం, గుడ్లు పెడతాం, అలా చేస్తూ ఆ మస్కిటోస్ ద్వారా మళ్ళీ డెంగ్యూ ఫీవర్ రావటం అనేది జరుగుతుంది. అదే మస్కిటోస్ ద్వారా మరి మనకి మలేరియా కూడా వచ్చే పరిస్థితి ఉంది. మలేరియా అయితే వైరల్ ఫీవర్ కాదు, బట్ దెన్ అగైన్ మలేరియా కూడా సీరియస్ అయ్యే ఛాన్స్ పరిస్థితి ఉంది. సో ఒక్కసారి డెంగ్యూ గురించి చెప్తాను. అట్లా డెంగ్యూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే 90% చాలా వరకు తగ్గిపోతాయి, కానీ 10% డెంగ్యూ ఫీవర్లో మరి సీరియస్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. హ్యామరేజిక్ డెంగ్యూ ఫీవర్ అంటారు, అట్లా కూడా అయ్యే పరిస్థితి. హ్యామరేజిక్ అంటే లోపల బాడీలో బ్లడ్ అంటే కంట్రోల్ లేకుండా బ్లీడ్ అయిపోవటం ఇవన్నీ జరిగి చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. డెంగ్యూ ఫీవర్తోనే ప్లేట్లెట్స్ పడిపోయి చాలా ప్రాబ్లం అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. హడావిడిగా బ్లడ్ ఎక్కించుకోవటము, ప్లేట్లెట్ ఎక్కించుకోవటము, ఒకవేళ అదే అన్కంట్రోల్డ్ హ్యామరేజిక్ ఫీవర్ అయితే చాలా కష్టమవటము, ఇవన్నీ కూడా జరుగుతాయి డెంగ్యూ ఫీవర్తోని. సేమ్ థింగ్ మలేరియా వచ్చినా కూడా అంతే. మలేరియా చాలా వరకు ఓకే, కానీ కొన్ని కొన్నిసార్లు మలేరియా బ్రెయిన్కి వెళ్ళిపోవటమనో, లేతే బ్రెయిన్ చుట్టూరున్న మెనింజెస్కి వెళ్ళిపోవటము, ఇంకా వేరే దగ్గరికి వెళ్ళటము, ఇట్లా జరిగితే మళ్ళీ అది కూడా చాలా డేంజరస్ అవుతుంది. మరి చికెన్ గున్యా, చికెన్ గున్యా అంటే మరి జాయింట్స్లో రావటము, నొప్పులు, మరి బాడీ పెయిన్స్ ఉంటాము, చాలా కష్టంగా ఉండి, యాక్చువల్ ఫీవర్ తగ్గిపోయినా కూడా కొన్ని నెలల వరకు మరి బాడీ పెయిన్స్తో బాధపడుతూ, జాయింట్ పెయిన్స్తో బాధపడే వాళ్ళని కూడా మేము చూసాము. సో ఇవన్నీ ఎందువలన వస్తున్నాయి, మస్కిటోస్ వలన వస్తున్నాయి. మస్కిటోస్ని మనం ఎక్స్పోజ్ కాకూడదంటే ఏం చేయాలంటే స్టాగ్నెంట్, ఒక దగ్గర ఆగిపోయి ఉండి నిలవున్న నీళ్లు లేకుండా మనము మన పరిసరాల్లో చూసుకోవాలి, ఒకటి. రెండోది శుభ్రంగా ఉండాలి, ఎక్కడ కూడా చెత్త అట్లా ఎట్లా పడితే అక్కడ వేయకుండా జాగ్రత్తగా డిస్పోజ్ చేయటము, హైజీనిక్గా ఉండటము, నీట్గా మెయింటైన్ చేస్తే ఈ మస్కిటోస్ మెనన్స్ ఉండదు, మస్కిటోస్తో ఈ వచ్చే ఫీవర్స్ రాకుండా పోతాయి. సో అందుకని ఈ ఫీవర్స్ అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. రెండోది, ఈ ఫీవర్స్ మనుషుల నుంచి మనుషులకు వచ్చే ఛాన్స్ ఉందా అంటే వస్తాయి. ఇప్పుడు కోవిడ్ మనుషుల నుంచి మనుషులు రాలేదు, తగ్గితే తుమ్ముతే, అట్లనే కామన్ కోల్డ్ కానీ కోవిడ్ కానీ ఏదైనా కూడా ప్రాక్సిమిటీ, ఒక మనిషి ఇంకో మనిషి దగ్గర ఉండి ఆ అబ్బాయికి, ఒక అబ్బాయికి ఆ వైరస్ ఉండి వాళ్ళు తగ్గినానో తుమ్మినానో పక్కన వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో బేసిక్గా ఏంటంటే ఎక్కువ క్రౌడెడ్ ఏరియాస్కి వెళ్ళకుండా ఉంటాము, క్షేమం. తర్వాత ఈ జలుబు జ్వరాలు రాకుండా కాపాడుకోవాలా, డైరెక్ట్గా చలి వెదర్కి ఎక్స్పోజ్ కాకుండా కొద్దిగా జాగ్రత్తగా వెచ్చగొట్టడం బెటర్. గొంతులో ఏ మూమెంట్ అయితే కొద్దిగా ఇరిటేబుల్గా ఉంటే వెంటనే గోరిచి నీళ్ళు తాగటం మంచిది. అండ్ ఇందాక చెప్పినట్టు మస్కిటోస్ నుంచి దూరంగా ఉంటాం, మస్కిటోస్ని దూరం పెడతాం చాలా మంచిది. అట్ ద సేమ్ టైం ఈ రెయినీ సీజన్లో ఒకటి చాలా ఇంపార్టెంట్ మనం గమనించాల్సింది, ఫుడ్. మనం తాగే వాటర్ ఎలాంటిది, అది కంటామినేటెడా లేదంటే స్టెరైలా. ఒకవేళ కంటామినేటెడ్ వాటర్ ఎందుకు ఉంటుంది మనకి అంటే, ఈ రెయినీ సీజన్లో సూవేజ్ కూడా ఓవర్ఫ్లో అయిపోవటము, ఆ ఓవర్ఫ్లోడ్ సూవేజ్ మరి డ్రింకింగ్ వాటర్లో కలవటం అనేది కొన్ని కొన్నిసార్లు జరుగుతుంది. కొన్ని కొన్నిసార్లు లైన్స్ బ్రీచ్ అయ్యి వాటర్ మిక్స్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఎలాంటి వాటర్ మనము వాడుతున్నాం, ఎలాంటి వాటర్ యూస్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. బయటకు వెళ్ళినప్పుడు ఎలాంటి వాటర్ తాగుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వాటర్లో మరి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. దాన్ని బట్టి మళ్ళీ లూజ్ మోషన్స్, జ్వరాలు, గ్యాస్ట్రోఎంటరైటిస్ ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ వర్షాకాలంలో మనం జాగ్రత్తగా ఉండాలంటే మనల్ని మనం కాపాడుకోవటం, మనల్ని మనం వెచ్చగా ఉంచుకోవటము,
అన్నెసర్లీ అనవసరంగా వర్షాలు తిరిగి తిరగకుండా ఉంటాము. దెన్ అగైన్ దోమల్ని దూరం పెట్టుకోవటము, మన పరిసరాల్ని మంచిగా పెట్టుకోవటము, అండ్ మనం తాగే నీరు మంచి నీరు అయి ఉండాల, చక్కటి నీరు అయి ఉండాల. ఏది పడితే తింటాం, ఏది పడితే తాగటం చేయకుండా జాగ్రత్తలు వహిస్తే ఈ వర్షాకాలంలో మనం సేఫ్గా దాటేయగలము. ఇది థ్యాంక్ యూ.